తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహాపోరాట యోధుని కోల్పోయామని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఫిలిం సిటీ రూపకర్త, ఈనాడు ఈటీవీ మార్గదర్శి ఉషా కిరణ్, కళాంజలి, ప్రియా, మయూరి ఫిలిమ్స్ లాంటి సంస్థల వ్యవస్థాపకులుగా వేలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయులు రామోజీరావును కొనియాడారు. 1990లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమానికి, సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమానికి ఊతమిచ్చారని తెలిపారు. నిరంతర కృషి, పట్టుదల, అంకితభావం, దృఢ దీక్షలకు పర్యాయ పదం రామోజీ అన్నారు. ఒక సామాన్య వ్యక్తి అత్యున్నత శిఖరాలకు ఎదగగలరని రుజువు చేసిన మహనీయులు రామోజీరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పట్టలో నిలిపిన ఘనత రామోజీరావుది అని పేర్కొన్నారు. నేను వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడినప్పుడు, మీరు గొప్ప పోరాట యోధుడు, ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారం చూపించడం కోసం ఈ ఎన్నికల్లో మీరు ఎంతో కృషి చేశారు, ఈనాడు ఈటీవీని ఉపయోగించి ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల్ని, వస్తున్న రాజకీయ విషయాల్ని చాలా గొప్పగా చెప్పగలిగారని చెప్పారంటే, లేదు లక్ష్మణ, ఈ రాష్ట్ర అభివృద్ధిని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న వైకాపా పాలన కొనసాగుంటే అభివృద్ధి శూన్యమయ్యేది. అభివృద్ధి ముందుకెళ్లాలంటే ఎన్డీఏ పాలన రావాలి. అందుకోసం నా కృషి కొనసాగించారని చెప్పని వారు తెలియజేశారు. రామోజీరావు గారు, వారితో నాకు ఎప్పుడు కలిసినా గంటన్నరసేపు వారితో చర్చించేవాడిని. అనేక విషయాలు చెప్పేవారు. ముఖ్యంగా 1990 నుంచి 2000 మధ్య అనేకసార్లు వారిని కలిసి అనేక సామాజిక విషయాలు, ఆర్థిక విషయాల గురించి చర్చించేవాళ్ళం. జన విజ్ఞాన వేదిక అభివృద్ధులను